ఎన్ని మాటలు నేరిస్తే ఏం లాభం? ఇంకా అదే, ఇంకా భార్యకు పూలు పెట్టడానికి కూడా పాటు పడాల్సి వస్తుంది. ఇంకా చాలు, పెట్టండి. నీకు ఇలా సాయం చేయడం వల్ల రెండు లాభాలున్నాయి. ఏంటో? ఒకటి, నీకు సాయం చేస్తున్నాను అన్న ఫీలింగ్. రెండోది, ఏదో తెలియని రొమాంటిక్ ఫీలింగ్. తెలుస్తున్నాయిలేండి, ఈ మధ్యన అన్ని ఫీలింగ్స్ ఒక్కొక్కటిగా బయటపడ్డం తెలుస్తుంది. నా గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కాదు, మాళవిక మాళవిక అని కొట్టుకుంటుంది అనేవాణ్ణి. నా చేతిలో ఉన్న నీ ఈ చేతిని మాత్రం ఎప్పటికీ వదలను. ఎప్పుడెప్పుడు మన పెళ్ళవుతుందా, ఎప్పుడెప్పుడు నేను నీ మెళ్ళ తాళి కడతానా అని ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా బంగారం? ఏం సులోచన, ఏదో తీసుకుని వచ్చి ఉండవు? పాయసం చేసి తీసుకొచ్చాను అదనా. వావ్, పాయసమా? టేస్ట్ చూడండి అదనా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎలా ఉంది అదనా పాయసం? ఓకే ఓకే, నేను చేసినంత టేస్టీగా లేదు. ఏంటి, మీరు చేసినంత టేస్టీగా లేదా? అసలు మీరు ఎప్పుడైనా పాయసం చేశారా? అదేమే, మన చేస్తే నువ్వు కూడా తిన్నావు కదా. ఏమిటి, మన చేసిందా? అది పాయసమా? నేను ఇంకా బెల్లం పానకం అనుకున్నాలేండి. నా పాయసాన్ని బెల్లం పానకం అంటావా? అయ్యో కాదదనా, బెల్లం పానకం ఇంకా బాగుంటుంది. నా వంటకి పేరు పెడతా ఉండవా? మరి మా ఎవరైనా మాట్లాడుతూ పోట్లాడుకుంటారు, మీరు మాత్రం పోట్లాడుకుంటూ మాట్లాడుకుంటారు. చూడు రత్నం, నా వంటలకి పేరు పెడతా ఉండది. ఇదిగో మీరు చూడండి అన్నయ్య గారు. ఆయనే అడగాలి. పొద్దున మనిద్దరం వేద కోసం గొడవ పడుతున్నప్పుడు మధ్యలో ఈయనొచ్చి హాస్పిటల్కి తీసుకుపోతాను అని చెప్పినాడు. వేద మన ఎవరితో రాకుండా వాళ్ళ ఆయనతో బయటికి పోయిండది. ఎంతైనా మొగుడు పెళ్ళాలి ఒకటే, మనమే వేరదన గారు. బహుశా మనం వేద కోసం పోట్లాడుకోవడం చూసి అల్లుడు గారు వేదని బయటకు తీసుకెళ్ళినట్టున్నారు. అవును, లేకపోతే యేష్ బిజినెస్ మీటింగ్ లో వేదకేం పని? మీరిద్దరూ రాంగే. ఏ విషయంలో? యేష్ కోడలతో కలిసి బయటికెళ్లే విషయంలో. వేద కోసం మీరు పోట్లాడుకుంటున్నారని తీసుకెళ్ళడం లేదు, బిజినెస్ మీటింగ్ కోసం కాదు. ఎక్కడికి తీసుకుపోతుండాడు? తన భార్యతో ఏకాంతంగా గడపడానికి. హోటల్లో ఒక రూమ్ తీసుకుని అక్కడే డిన్నర్ చేసి నైట్ అంతా అక్కడే గడుపుతారు. ఎందుకలా, మన ఇల్లుంది కదా. అంటే వసంత చిత్రాలకు కూడా మన ఇల్లుంది కదా, మరి వాళ్ళు ఎందుకు వెళ్లారు? వాళ్ళంటే హనీమూన్కి వెళ్లారు. నాకు అర్థమై ఉండాలి, వీళ్ళు కూడా హనీమూన్కి కదా రత్నం? Yes. వావ్, ఎంత శుభవార్త చెప్పుండావ్.
ఇదిగో పాయసం తీసుకో, నోరు తీపి చేసుకో.